విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రముఖ వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు కుజ శుక్రుల కలయిక వల్ల ద్వాదశ రాసులకి ఏదో ఇంపాక్ట్ అవబోతోంది అని వింటున్నాం సో దీన్ని నిజంగా అంటే ఎలాంటి ఇంపాక్ట్ అవబోతుంది మంచి జరుగుతుంది అంటారా చెడు జరిగే ఉన్నాయి ఒక విషయం అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా రెండు గ్రహాలు కలిస్తే అదొక యోగం యోగం ఆ యోగం పూర్తి స్థాయిలో రావాలంటే దానికి ఒక మంత్రం ఒక దానం అదేవిధంగా అది ఏ యోగాన్ని ఇస్తుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఉండదు ప్రతి లగ్నం నుంచి రాశి కాదు లగ్నం నుంచి తీసుకోండి రాశి కూడా చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది ఇక్కడ ఏమవుతుందంటే దాదాపుగా ఇంకొక ఇరవై ఐదు రోజుల పాటు ఈ శుక్రుల్లో కుజుడు ఎగ్జాల్టెడ్ అక్కడే ఉంటాడు శుక్రుడు ఇంకొక ఇరవై రోజుల పాటు దాదాపుగా కలిసి ఉంటాడు అక్కడ మకర రాశిలో అంటే ఎగ్జాల్టెడ్ కుజుడు దగ్గరికి వచ్చి శుక్రుడు కలిశాడు ఓకే ఈ కలయిక అనేటువంటిది ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మేషం వారికి వారు చేస్తున్నటువంటి కంపెనీలో కొంతమంది చూడండి వివాహ సంబంధించిన కోసం ట్రై చేస్తూ ఉంటారు అటువంటి ట్రయల్స్ సక్సెస్ అవ్వడము భూమి మూలంగా కొంతవరకు బాగుండడము అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత గ్రోత్ అనేటువంటిది ఈ ఇరవై రోజుల పాటు ఉంటుంది దీని ప్రభావం అయితే ఇక్కడ ఏమిటి అన్ని రాసులు వారు కూడా ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కేతు దృష్టి దాని మీద ఉంది కాబట్టి లక్ష్మీ గణపతి స్తోత్ర పఠనం లేదా కనీసం గణపతి ఆరాధన కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తేనే యోగం సిద్ధిస్తుంది అదర్వైజ్ సిద్ధించదు గుర్తుపెట్టుకోండి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అలాగే మేషానికి వృషభానికి ఇద్దరికీ కూడా వివాహ యోగాన్ని ఇస్తుంది కానీ వృషభం వారికి ఏమిటి ప్రత్యేకత అంటే ఇది రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారు మొదటి వివాహం ఇబ్బంది అవుతుంది అది వీరికి బాగా సిద్ధిస్తుంది అయితే అందరూ కూడా లక్ష్మీ గణపతి కేతుగ్రహ ఆరాధన గణపతి ఆరాధన చేస్తేనే యోగం అదర్వైజ్ యోగం లేదు గుర్తుపెట్టుకోండి రెండో వివాహ యోగానికి ధన యోగానికి యోగిస్తుంది ఏది వృషభం వారికి ఇక మిథునం వారికి తీసుకున్నాం అనుకోండి మిథునం వారికి కూడా ఇన్సూరెన్సెస్ మూలంగా ధనము ఆకస్మిక ధన లాభాలు అనేటువంటిది మిథునం వారికి ఇస్తుంది కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా వివాహ సంబంధించిన ఫలితాలు వస్తూ పార్ట్నర్షిప్స్ ద్వారా కొంతవరకు లాభం అనేటువంటిది జరుగుతుంది వీరికి అలాగే వీళ్ళకి గుర్తింపు రావడం ఇటువంటిది ఇస్తుంది కేతుగ్రహానికి చేయలేదు అనుకోండి వీళ్ళు మళ్ళీ పార్ట్నర్షిప్ వల్లే ఇబ్బంది వస్తుంది ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే శత్రువుపై జయాన్ని ఫోర్స్ఫుల్గా ఉండడము ఎనర్జిటిక్గా ఉండడము అదేవిధంగా కొంతవరకు స్త్రీలతో చిన్న చిన్న ఘర్షణ వాతావరణము సింహం వారికి వస్తుంది ఎందుకంటే ఆరులో శుక్రుడు కదా మరి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు ఎవరైనా పరిచయాలు ఏర్పడడం క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా ధనయోగం కలగడం ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు కలగడం ఇటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక తులవారి కనుక చూసుకుంటే భూమూలక ధనయోగాలు ఎందుకంటే రెండవ అధిపతి నాలుగులో ఉన్నాడు భూమూలక ధనయోగాలు భూమి మూలంగానే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది పూర్వీకుల ఆస్తులు రావడం ఎందుకు ఉంటుంది ప్రతి వారికి ఈ యోగం కలుగుతూ ఎందుకు స్ట్రెస్ అంటే కేతువు సంబంధం వల్ల మకరంలో శుక్రుడు కుజుడు కలిసి ఉండి కేతు దృష్టి ఉంది అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ప్రతిసారి కూడా ఇక అదే వృచ్చికం వారికి అనుకోండి అమ్మా చేసే ప్రయత్నం ఫలిస్తుంది లాంగ్ జర్నీ చేస్తారు అనేటువంటిది చూపిస్తుంది ఇక్కడ విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది అదేవిధంగా ధనస్సు వారికి చూసుకుంటే ధనయోగం ఫైనాన్షియల్ గ్రోత్ అంటే ఇక్కడ ఏంటి మిథునం వారికి ధనస్సు వారికి ధనయోగం ఇచ్చులో ఉన్నాయి ఈ రెండు రాసులు వారికి చూసుకుంటే అదే మరి వృచ్చికం మన మకరం వారికి కనుక చూసుకుంటే మకరం వారికి కొత్త థాట్స్ క్రియేటివ్ ఏదైనా చేయడం ద్వారా అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళ జన్మజాతకంలో అంటే లగ్నం మీద శుక్రుల యొక్క స్థితి కాబట్టి ఇది కూడా కొంత కొంత కొత్త పరిచయాలని ప్రేమించిన వారితో కొంతవరకు సఖ్యత ఉండడం ఇస్తుంది అయితే ఇక్కడ ఏమిటి కేతు దృష్టి ఉంది కాబట్టి దాని క్షేత్రానికి వెళ్ళొస్తే వీరికి భూముల మూలంగా ధనయోగాలు ఇవి కూడా ఏర్పడతాయి ఇక కుంభం వారికి గనక చూసుకుంటే కనుక కుంభం వారికి పన్నెండో స్థానంలో శుక్రకుజులు ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులు డబ్బులు రావడం కలవడం అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి ప్రయత్నం ఫలించడం కుంభం వారికి ఉంది మరి మేనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి ధనమూలక లాభాలు ఎందుకంటే ధనాధిపతి లాభంలో ఉన్నాడు అంటే ఏమిటి ముఖ్యంగా మిథనం వారికి ధనస్సు వారికి మేనం వారికి ధనయోగం ఎక్కువగా ఉంది అంటే ఈ ఈ మూడు రాసుల వారికి అసలు ఎక్కువ ధనయోగం ఉంది మేరే మిగతా రాసుల వారికి ఇతర యోగాలు ఉన్నాయి వీరికి ఏమో కొంచెం ధన సంబంధం భూమి మూలంగా మిగతా మిగతా లగ్నాల వారికి వేరే రకమైన లాభాలు ఉన్నాయి కాకపోతే అందరూ కూడా చేసుకోవాల్సింది గణపతి ఆరాధన గణపతి క్షేత్ర దర్శనం చేస్తేనే ఈ యోగం ఉంటుంది ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గణపతి క్షేత్ర క్షేత్ర దర్శనము గణపతి ఆరాధన లేదా రోజు ఉదయాన్నే కూర్చొని చక్కగా ఓం గమ్ గణాధిపత నమః నమ గమ్ శబ్దం ఎటువంటిదంటే మీకుండేటువంటి దోషాలను తీసేస్తుంది ఓం గమ్ గణాధిపత ఏ నమ

ఓకే సో ఎన్ని రోజులు ఉంటుంది అంటే అది కంటిన్యూస్ ఓకే సో ఇది ఇది విన్నప్పటి నుంచి ఇమీడియట్ గా చేసుకుంటుంటే మంచిది అయితే దర్శనము అంటే దూర క్షేత్రాలకు వెళ్ళాలా మన ఇంటి దగ్గరలో దగ్గర సో ఎక్కడైనా పర్లేదు ఒకసారి క్షేత్ర దర్శనం చేసుకుని వస్తే మరింత బాగుంటుంది ముఖ్యంగా గణపతి క్షేత్ర దర్శనం చేసుకోవాలి చేసుకోవాలి సో ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా మనకి కనిపించేది గణపతి కదా సో కాబట్టి ఒకసారి అక్కడ కూడా గణపతి క్షేత్ర క్షేత్రాలు ఇప్పుడు మనకి కానిపాకం ఉంది ప్రత్యేకించిన గణపతి క్షేత్రం ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ఒక క్షేత్రంలో ఒక్కొక్క చేయడం వల్ల ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవుతుంది అది నేను మీకు చెప్తాను ఇంకో వీడియోలో ఎప్పుడైనా ఆ ఎనర్జీ పర్టికులర్ గా వాళ్ళకి బాగా పని పనిచేస్తారు ఓకే సో పర్టికులర్ గా ఇప్పుడు ఈ రోజుల్లో గణపతి క్షేత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి మంచిది అయితే గురుగారు గణపతి క్షేత్రానికి వెళ్ళాలి ద్వాదశ రాసుల వారు ప్రత్యేకించి ప్రసాద నివేదన ఏమైనా ఉంటుందంటారా ప్రసాదం ఏమేద ఉంటాయమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా గణపతికి ఇష్టమైనటువంటి విషయాలు చెప్ శాస్త్రంలో చెప్పినటువంటి ఏమిటి అంటే ఒకటి మీరు గణపతిని గరికతో పూజించండి అని చెప్పి చెప్పారు ఎందుకు అంటే మనకు చూడండి లైఫ్లో చాలా ఆటంకాలు జరుగుతుంటాయి ఇక్కడికి ఇంకా లైఫ్ ఆగిపోకుండా మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావడం ఇంకొక అవకాశం రావడం గణపతి ఇస్తాడట ఎందుకు ఇస్తే ఎప్పుడు ఇస్తాడు గరికెలా మొలుస్తుంది భూమిలోకి మొలుస్తుంది మళ్ళీ పైకి లేస్తుంది మళ్ళీ ఇంకొకటి కుట్టు మనం అని చూస్తా మిషన్ కుట్టినట్టు అలా 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 వెళ్తుంది ఆ లింక్ ఉంటుంది మీరు నుంచి తీస్తే అంటే ఏమిటి నీకు ఇక్కడ అయిపోయిందని నువ్వు పాడు ఇంకొక అవకాశాన్ని నేను ఇస్తాను అనేటువంటి యోగాన్ని గణపతి ఇస్తాడు అందుకే గరికతో పూజ చేస్తే ఆ ఫలితం ఇస్తాడు గణపతి రెండవది గణపతి అతను నవ్వాడు అనుకోండి మనకి యోగం పడుతుందట అందుకే గణపతి ముందుని ఇలా ఇలా చేసుకుంటూ ఇలా పట్టుకుని గుంజీలు తీయడం చేస్తారు అంటే ఏమిటి చాలా చిన్నపాటి మనం అట్లాంటిది ఏదైనా చేస్తే ఆయన ఒక్కసారిగా నవ్వు వస్తుందట అతనికి అలా వచ్చి ఆయన ఆనందపడ్డాడంటే గణపతి ఆనందపడ్డా అంటే మన కష్టాలు తీరిపోతాయి అందుకని ఇలా చేయమంటారు ఇక మూడవది ఏమిటంటే కుడుములు ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెడతారు ఇప్పుడు గణపతి ఖచ్చితంగా మీరు ఉన్నా లేకపోయినా ధనం లేకపోయినా మీరు పెట్టాల్సిందే అనేటువంటిది ఎక్కడా చెప్పడు ఆయన మీకు స్తోమతుంది పెట్టండి కుడుములు ఉండ్రాళ్ళు గారెలు ఏవైనా పెట్టడం ఇడ్లీలు కూడా పెడతారు కొంతమంది ఒకేవేళ నాకు లేదు ఒక పండు తీసుకొచ్చి పెట్టిన పండు ఏం దొరకకుండా ఉండదు ఒక రెండు రూపాయలు రూపాయి ఇస్తే ఒక జామ్ పండు కూడా దొరుకుతుంది చక్కగా ఆ రకంగా చేసుకోవచ్చు ఒకటేమిటంటే గణపతి రూపాన్ని గనక తదేకంగా చూస్తూ ఓం గమ్ గణాధిపతి నమ అని చెప్పి అనుకుంటే మీకు ఎంత పెద్ద సమస్య అయినా కానీ చాలా చిన్న ఆలోచన మీకు మొదలవుతుంది గణపతి కళ్ళు కదా గురువు గారు ఆ కళ్ళు చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది చాలా రకాల గణపతులు ఉన్నాయి చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో ఇదండి ద్వాదశ రాసుల వారికి వచ్చే ఇరవై రోజుల్లో జరిగేటటువంటి అద్భుతమైన మార్పులు మరి మనకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన యోగాలు మరింత అద్భుతంగా మారాలంటే ఒక చిన్న చిన్న పరిహారాలు మనం కూడా చేసుకోవడం చాలా ముఖ్యం అతి సులభమైన సునాయాసమైన రెమెడీస్ గురువు గారు అందించేశారు కదా ఇదే మరి సౌక్షంలో మోక్షం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే ఒక్కసారి పర్సనల్గా మన యొక్క జాతక పరిశీలన చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ మరి ఒక్కసారి మీ యొక్క జాతకానికి సంబంధించి లేదంటే మీ ఇంటి వ్యాపారంలో ఏదైనా వాస్తు మార్పు ప్పుడు కావాలి జీవితం మారాలి అన్నప్పుడు వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే